సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య భేటీ అయ్యారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరటాన్ని లోకల్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న గద్వాల్లో సెల్ టవర్ ఎక్కటం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు సరిత అనుచరులు. ఈ నేపథ్యంలో సరిత తిరుపతయ్యలకు నచ్చ చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాకేష్ నడి తెలుసుకుందాం. రాకేష్ చెప్పండి, సో సరిత తిరుపతిలో రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు, ఏం జరుగుతోంది, అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులు ఏంటి, ఏం చెప్పి నచ్చ చెప్పబోతున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్, గద్వాల లోకల్ పాలిటిక్స్కు సీఎం రేవంత్ రెడ్డి పులి స్టాప్ పెట్టారు. గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి 2 రోజుల క్రితం స్థానిక నేతలతో భేటీ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో కాంగ్రెస్ నేతలు సరిత తిరుపతియ్యలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న లోకల్ కాంగ్రెస్ క్యాడర్తో కూడా నిరసన వ్యక్తం చేయడంది. ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా సీరియస్గా హైకమాండ్ తీసుకుంది. ఈరోజు ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి సరిత తిరుపతయ్యను హైదరాబాద్ పిలుచుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇద్దరితో కూడా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్లోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వచ్చినప్పటికీ సరిత తిరుపతయ్యకు ఎటువంటి నష్టం చేకూర్చడం, ప్రాధాన్యత అంతా కూడా సరిత తిరుపతయ్యకి ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా సమాచారం. భవిష్యత్తుకు సంబంధించి రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాను చూసుకుంటారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చూస్తే సరిత తిరుపతయ్యతో పాటు ఇక్కడ షాదనగర్కు సంబంధించిన ఇద్దరు మాత్రమే బీసీ నేతలు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సరిత తిరుపతయ్యకు మరొక అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఒక కీలక హామీ సరిత తిరుపతయ్యకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కేవలం ఎల్పీ విలన్ టార్గెట్గా ఈ ఆపరేషన్ ఆకర్షి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా గతంలో గద్వాలకు సంబంధించి మనం జగిత్యాలకు చూడడం జరిగింది. సంజయ్ చేరిక సందర్భంగా జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా ఢిల్లీ స్థాయిలో వెళ్ళి మాట్లాడే అసలు పరిస్థితి నచ్చ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఈరోజు గద్వాలలో కూడా ఎమ్మెల్యే చేరికకు సంబంధించి పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా చేరికలకు బ్రేక్ వేయకుండా, బ్రేక్ పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు.